మాతృదేవోభవ. స్త్రీలు నపుంసకుండను సుతీర్పులు చెప్పగనిమ్ము జగన్మాత. స్త్రీలు నపుంసకుండను సుతీర్పులు చెప్పగనిమ్ము తక్కు బంధాలు సమస్త బంధువులు నన్ను జడుండని పల్కనిమ్ము. ఓ శ్రీలలితావధూటి, ఓ శ్రీలలితావధూటి, కవిశేఖర పట్టం కట్టగట్టి బంగాళ మహాబ్ధి ద్రోచి నినుగాంసుటకై తపియంతు నీపయన్. కవిశేఖర పట్టము కట్ట గట్టి బంగాళ మహాబ్ధి ద్రోచి నినుగాంసుటకై తపియంతు నీపయిన్. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1416 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 116 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. సరిగ్గా మనం 153 నామాలు ముగించుకుని 154లోకి వచ్చాం. నిష్కారణ నిష్కళంక నిరుపాధిర్ నిరీశ్వర నీరాగ రాగమధని నిర్మదామదనాశని 46 శ్లోకంలో ఉన్నాం. నిరుపాధి 154 నామం. నిరుపాధయే నమక, ఏమీ ఉపాధి లేదు అమ్మవారికి. ఎవరైనా తెలంగాణ ప్రభుత్వం వారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారో ఏదైనా ఉపాధి కల్పిస్తే అమ్మవారు పాపం ఉద్యోగం చేసుకుంటుంది. ఉపాధి అనేది ఈ అర్థంలో వాడుతున్నారు. ఇప్పుడు ఉపాధి కల్పనా కేంద్రం ఉంటుంది, కానీ ఉపాధి అనేది వేదాంత శాస్త్రపరంగా చాలా గొప్ప మాట. దేన్ని ఉపాధి అంటారు అంటే, ఒక వస్తువు ఏదైనా సరే తనకి సమీపంలో ఉండే వస్తువుకి తన లక్షణాలని బదిలీ చేయగలిగితే ఈ మొదటి వస్తువుని ఉపాధి అంటారు. ఒక స్ఫటికం ఉంది, దాని పక్కనే ఒక ఎర్రటి పువ్వు పెట్టాము మనం, జపా కుసుమం అంటారు, మంకెన్న పువ్వు. జపా కుసుమ శంఖాసింహార నూపురశోభితం అని దేవతలను వర్ణిస్తారు కూడా. ఆ మంకెన్న పువ్వు రంగులో దేవతలు ప్రకాశిస్తూ ఉంటారు, కొందరు చాలా అందంగా ఉంటారు. సరిగ్గా ఈ వేదాంత శాస్త్రంలో ఈ జపాకుసుమం అనే మాట చాలాసార్లు వాడతారు. ఎందుకంటే ఈ వేదాంతం ఎవరండి, వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మణులు కనిపెట్టిందే కదా. వాళ్ళు నిత్యం దేవతార్చనలో ఈ ఎర్రటి పువ్వులు వాడతారు. అక్కడ స్ఫటికం కూడా వాడతారు, స్ఫటికలింగం. చిత్రం ఏంటంటే, ఆ ఎర్ర పువ్వు అక్కడ పెట్టగానే ఆ ఎర్ర పువ్వు కాంతి ఆ స్ఫటికం మీద పడుతుంది. అప్పుడు ఆ స్ఫటికంలో ఎర్ర ఎరుపు రంగు కనపడుతుంది. నిజంగా ఆ స్ఫటికంలో ఎరుపు రంగు ఉందా? లేదు. మరి కనిపిస్తోంది అంటే కనిపిస్తున్నదంతా ఉన్నట్టు కాదు. ప్రత్యక్ష ప్రమాణాన్ని నమ్మడం అంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. నమ్మొచ్చు, తప్పు లేదు కాదు, అన్నిటికీ అది ప్రమాణం అని మాట్లాడద్దు. నాకు కనపడలేదు కాబట్టి దేవుడు లేడు, నాకు కనపడలేడు కాబట్టి వేదాలు లేవు అనద్దు. చాలా తప్పది. ప్రత్యక్ష ప్రమాణానికి అన్నీ లొంగవసలు. ఇగో ఇదే ఉదాహరణ. ప్రత్యక్షంగా అక్కడ ఎరుపు రంగు కనపడుతోంది, ఉన్నట్ట లేనట్ట. నువ్వు లేదంటే కుదరదు, కనపడుతుంది. కనపడటమే నిజమైతే అది ఒప్పుకోవలసిందే. అది నిజంగా ఉన్నట్ట, ఆ పువ్వు కొంచెం తీసే, ఆ పువ్వుకు వేరే రంగై వేరే రంగు కనపడుతుంది. ఎందుకంటే ఏ రంగు ఉన్నట్టు, ఇదే మాయ. ఇది అర్థమైతే సృష్టి ఎలా జరిగిందో అర్థం. స్ఫటికం అక్కడ పెట్టినప్పుడు, ఓ ఎర్ర పువ్వు పక్కన ఉన్నప్పుడు, ఈ ఎర్ర పువ్వు ఆ స్ఫటికంలో ప్రతిఫలించినప్పుడు ఎర్ర పువ్వు ఉపాధి అయింది. ఇప్పుడు ఉపాధిగతమైన లక్షణం స్ఫటికానికి కూడా వచ్చిందా లేదా ఎరుపు రంగు అనేది, పువ్వుకు ఉండేటువంటి ఎరుపు రంగు స్ఫటికానికి కూడా వచ్చిందా, మనకు కనపడుతుంది కదా. నిండంగా ఆ రంగులోకి అది మారిపోకపోవచ్చు, కానీ స్వచ్ఛమైన స్ఫటికం కనపడుతుందా లేదా. అందుకే స్ఫటిక శివలింగానికి ఎందుకు ప్రాధాన్యం ఇస్తారు, మన అర్చనలో కూడా దాని దర్శనం పుణ్యమని ఎందుకంటారు అంటే, ఊరికే చూసి దండం పెట్టుకుని వెళ్ళిపోవడం కాదండి, అజ్ఞానంలో పడకూడదు. వ్యాపారాలు జరుగుతాయి అలా ఉంటే. ఆ స్ఫటిక శివలింగాన్ని అవగాహన చేసుకోవాలి, అంతర్ముఖులం కావాలి, దాని తత్వం ఏమిటని తెలుసుకోవాలి. ఊరికే పెట్టుకుని దండం పెట్టుకుంటే ఎంతసేపు ఇది, నేను ముందు పెట్టుకున్నా, నేను సోమవారం పెట్టుకున్నా, నేను ఆరింటికే పెట్టుకున్నా, నేను ముట్టుకున్నా, నేను పట్టుకున్నా అంటే ఇంకోటి వస్తాడు, నేను మొత్తం పట్టుకు పోయా అంటాడు, గొడవ వదిలిపోతుంది వాడు. ఇంకా పుణ్యాత్ముడు, మరి ముట్టుకోవడం పట్టుకోవడం పుణ్యం అయితే మీరు ఆలోచించండి. దొంగతనం చేసి పట్టుకుపోవడం చాలా పుణ్యం అండి. వాడు శివుడిని ఇంట్లో పెట్టుకున్నాడు, ఏం మాట్లాడతారండి ముట్టుకోవడాలు పట్టుకోవడాల గురించి. దర్శనం పుణ్యం, స్పర్శనం పుణ్యం అంటూ దీనివల్లే బుర్రలు పాడవుతున్నాయి, అజ్ఞానం బాగా ప్రవహిస్తోంది భక్తి ప్రపంచంలో. స్ఫటికం దగ్గర మనం నిలబడినప్పుడు స్ఫటిక విధంగా మన ప్రతిబింబం పడుతుంది. మాకు ఆశ్చర్యం ఏంటంటే, మనకు ఆ దర్శనం ఎలా ఉంటుందంటే, మనం అందులో కనపడుతున్నాం, మనం శివుడిలో కలిసిపోయాం, మనం శివుడిలో కలిసిపోయాం, ఇంత అనుభూతి కలుగుతుంది. ఎప్పుడైనా మనం శివుడిలోనే కలవాలి, అది అర్థమవుతుంది. అది స్ఫటికలింగం గొప్పతనం. అదే రాతి లింగం దగ్గర, సిమెంట్ లింగం దగ్గర మీరుంటే అది ఆ అనుభూతి కలగదు. ఇది అందుకని స్ఫటికలింగం దర్శనం గొప్పదన్నారు.
ఇక దాని చేత ఏవో పాపాలు పోతాయి, ఏవో వస్తాయి, భయంకరమైన అజ్ఞానం అంతా ప్రచారం చేస్తారు కూర్చొని వ్యాపారాల కోసం. ఇంకా స్ఫటికలింగం ఎక్కడి నుంచో ఒకటి తెస్తాడు, లారీలో పట్టుకొస్తాడు, నేను కాశీ నుంచి తెచ్చానంటే కర్ణాటక నుంచి తెచ్చాడు, ఇది కాశీ నుంచి తెచ్చానంటాడు. దానికి ఒక క్యూ పెడతాడు, అక్కడేమో టికెట్ పెడతాడు. టికెట్ పెట్టడం వీలు కాకపోతే మీరు ఉచితంగా దర్శించుకోవచ్చు, కానీ వెళ్ళేటప్పుడు ఒక ఉండి ఉంది, మీకు తోచింది ఇవ్వండి. తోచకుండా ఎందుకు ఉంటుందండి? తోస్తుంది, లక్షలు తోస్తాయి, వస్తాయి, వాడు కోట్లు వస్తాయి. స్ఫటికం వ్యాపారం అయింది. నేను తరచు ఖండించేది ఇటువంటి విషయాలని, వస్తువును అవగాహన చేసుకోవాలి, వస్తువును చూడడం పుణ్యం, తాకడం పుణ్యం, ఈ మాటలు మాట్లాడద్దు అసలు. దానికోసం నిలబడడం పుణ్యం, సోమవారం అయితే ఒక పుణ్యం, ముక్కోటి ఏకాదేశి ఒక పుణ్యం, ఈ మొత్తం మాటలే మొత్తం ఆధ్యాత్మిక వ్యవస్థను జరగొడతాను. స్ఫటికలింగం అక్కడ ఉండగానే ఎర్ర పువ్వు ఉంటే ఎర్ర పువ్వు, నల్ల పువ్వు ఉంటే నల్ల పువ్వు, ఏ మనిషి ఉంటే ఆ మనిషి ప్రతిబింబం అందులో పడింది. అప్పుడు ఏమైంది, మనం నేను అనుకుంటున్నది ఇదే కదా, ఇది శివుల్లో కనపడుతుంది ఏమిటి అంటే నేను కాదు, అందులో కూడా ఉన్నాను అనమాట, నేను శివుణ్ణి, జదానంద రూప శివోహం శివోహం అని ఆ స్ఫటికలింగంలో పడిన మన శరీర ప్రతిబింబమే మనకు అంత ఆనందం కలిగిస్తే నిజంగా శివుల్లో మన ఆత్మ జీవాత్మ పరమాత్మలో లీనమైపోతే ఎంత ఆనందంగా ఉంటుంది. ఈ విషయం అర్థం కావడానికి స్ఫటికలింగం జపాకుసుమం ఉపయోగపడతాయి కాబట్టి వేదాంతంలో చాలా మాసార్లు ఈ ఉదాహరణ ఉపయోగిస్తారు. ఇప్పుడు ఆ మంకన్న పువ్వు ఉపాధి అయింది, ఆ స్ఫటికం సర్వాత్మ చైతన్యమైంది. అలాగే సరిగ్గా అవిద్య అనే ఉపాధి పరమేశ్వరుడికి దగ్గరగా ఉండడం వల్ల ఈ అవిద్య యొక్క ప్రతిబింబం ఆ పరమేశ్వర చైతన్యం మీద పడి మనకి ఈ సృష్టి కనపడుతుంది. అంచేత అవిద్య అనేది ఉపాధి అవుతుంది, ఆ ఆత్మచైతన్యం అనేది అసలు మూలం అవుతుంది, స్ఫటికం అవుతుంది. అదే సరిగ్గా దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పిన మాట, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. విశ్వమంతా అద్దంలో కనపడిన ప్రతిబింబం లాంటిదే, అద్దం ముందు నుంచున్నావు, అద్దం ఒక ఉపాధి కాదా? అద్దం లక్షణాలు ప్రతిబింబం మీద పడ్డం లేదా? అద్దంలో దుమ్ము ఉంటే ప్రతిబింబం ముఖంలో దుమ్ము ఉంది, మన ముఖానికి దుమ్ము ఉందని ఎందుకు కనుక్కోవాలండి? అద్దం మీద నీళ్లు మరకలు ఉన్నాయనుకోండి, ప్రతిబింబం మరకలతో కనపడుతుంది, మన ముఖం బాగానే ఉంటుంది. అలాగని మన ముఖంలో ప్రతిబింబం ఉండదనడానికి వీల్లేదు, మన ముఖంలో బొట్టు లేకపోతే ప్రతిబింబంలో బొట్టు ఉండదు, మన ముఖం నల్లగా ఉంటే ప్రతిబింబం కూడా నల్లగానే ఉంటుంది. ముఖం లక్షణాలన్నీ బింబ లక్షణాలన్నీ ప్రతిబింబానికి ఉన్నప్పటికీ మధ్యలో ప్రతిబింబం మీద ఉపాధి ప్రభావం పడిందా లేదా? అంచేత ఈ అర్థం ఉదాహరణ గమనించండి. మరి ఏమండి, పరమేశ్వరుడు నిత్య సత్య స్వరూపం కదా, నిరుపాధి అన్నారు కదా మీరే, అటు ఉన్నప్పుడు అసలు ఈ మాయ ప్రభావం ఆయన మీద పడే అవకాశం ఉందా? లేదండి, బింబం అద్దం ఉంది, అద్దంలో ప్రతిబింబం ఉంది, అద్దంలో ఉండే మాలిన్యం కానీ అద్దానికి ఉండే మరకలు కానీ ప్రతిబింబాన్ని ప్రభావితం చేశాయి, కానీ అసలు బింబాన్ని ప్రభావితం చేశాయా? అద్దానికి మరకలుంటే మన ముఖానికి మరకలు ఉన్నట్టా లేదుగా, ప్రతిబింబానికి మాత్రం మరకలు ఉన్నట్టు కనపడుతుంది. అద్దంలో మట్టి ఉంటే ప్రతిబింబానికి మట్టి ఉంటుంటుంది. అంటే బింబం మీద అద్దం ప్రభావం పడలా, అద్దం ప్రభావం దేని మీద పడింది? ప్రతిబింబం మీద పడింది. అలాగే మాయా అనే ఉపాధి ప్రభావం జీవుడి మీద పడుతుంది కానీ దేవుడి మీద పడదు. జీవుడు ఆ బింబం లాంటి వాడు, ఈ మాయ అనే ఉపాధి అద్దం లాంటిది, ఈ జీవుడేమో అద్దంలో ప్రతిబింబం లాంటి వాడు, దేవుడు ఆ బింబం లాంటి వాడు, దేవుడు అసలు బింబం, జీవుడు ప్రతిబింబం, మధ్యలో ఉపాధి మాయ. ఇప్పుడు అర్థమైపోలా, విశ్వం దర్పణ దృశ్యమాన నగరైతుల్యం. ఓ ఏదో ఒక నగరం ఏదో అద్దంలో కనపడితే చిన్నదిగా ఎలా కనపడుతుందో అలాగే నీ ఆత్మ అనేటువంటి ఆత్మ చైతన్యంలో ఈ విశ్వం అంతా కూడా ప్రతిబింబం రూపంలో ఉందయ్యా, నువ్వు కాంతి ఏదీ లేదు, తత్వమసి అహం బ్రహ్మాస్మి గ్రహించమని చెప్పి. అంటే అది ఎప్పుడు గ్రహించగలుగుతాం? అవిద్య తొలగితే. అవిద్య తొలగించగలిగింది ఎవరు? అవిద్యానాం అంతస్తిమిరమిహిరద్వీప నగరి జడానాం చైతన్యస్తపకమకరంద శృతి చరి దరిద్రాణం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దౌష్ట్ర మురరిపు వరాహస్య భవతి అని సౌందర్య లహరి ప్రారంభంలో మూడో శ్లోకంలోనే శంకరాచార్య చెప్పారు. అవిద్యానామంతస్థిమిరమిహిర ద్వీప నగరి, అవిద్యలో ఉన్నవాళ్ళు వాళ్ళ లోపలి చీకటిని పోగొట్టడానికి అవిద్య అనేది ఒక సముద్రం లాంటిది అయితే అందులో ఆ మాయలో పడి కొట్టుకుపోతున్న వాడికి భగవంతు అమ్మవారి యొక్క దయ అనేది ఒక సూర్య ద్వీపం లాంటిది, వెలుగు ద్వీపంట, వెలుతురు ద్వీపంట. నీటిలో కొట్టుకుపోయేవాడికి ద్వీపం కనపడితే ఆనందం, చీకట్లో ఉండేవాడికి వెలుగు కనపడితే ఆనందం. అమ్మవారిని వెలుగు ద్వీపం అన్నారు, లైట్ హౌస్ లాగా బ్రహ్మాండంగా. జడానాం చైతన్యస్తపకమకరంద శృతి చరి, ఈ జడ పదార్థాల మధ్యలో ఉండి మనం కూడా జడ పదార్థాల వైపు అసలు జ్ఞానాన్ని పొందలేకపోతున్నామంటే ఆ జడత్వంలో పడి ఏడుస్తున్న వాడికి చైతన్యస్తపక మకరంద శృతి చరి, చైతన్యం అనేటువంటి పుష్పగుచ్చంలో ఉండే మకరందాన్ని దగ్గరుండి తల్లి ఉగ్గుపాలు సేవింపజేసినట్లుగా భక్తుడికి త్రావింపజేసేది అమ్మవారే అన్నారు.
దరిద్రాణం చింతామణి గుణనిక. ఒక పేదరికంలో మునిగిపోయినటువంటి వ్యక్తికి కూటికే లేక 10 మంది పిల్లలతో బాధపడుతున్న వ్యక్తికి చింతామణి హారం దొరికితే ఎలా ఉంటుందండి? లోకంలో దారిద్ర్యంతో బాధపడేవాడికి ఏదైనా మణుల హారం దొరికింది అనుకోండి, అనుకోకుండా దారిలోనూ అరణ్యంలో ఎక్కడైనా, ఇక వాడు ఆనందానికి అంతుంటుందా? అలాగే అజ్ఞానం భావదారిద్ర్యం, అజ్ఞానం జ్ఞానదారిద్ర్యం అంటారు. జ్ఞానదారిద్రులు గారే లోకులు అకటా అంటాడు కాళహస్తి శతకంలో దూర్జటి. భావింపగా జ్ఞానలక్ష్మీ దారిద్ర్యులు గారే లోకులు అకటా అంటాడు. జ్ఞానం అనే లక్ష్మి తప్ప వీళ్ళకి అన్ని లక్ష్ములు ఉన్నాయంటాడు. ఆ జ్ఞానలక్ష్మీ దారిద్ర్యంలో ఏడిచేవాడికి అమ్మవారి ఎందుండే భక్తి ఆ జ్ఞానాన్ని కలిగిస్తుంది, ఆ దారిద్ర్యాన్ని తొలగిస్తుంది. ఈ చింతామణుల హారం ద్వారా తొలగిపోయే దారిద్ర్యం ఉంది, అది మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీడి హారాన్ని మొత్తాన్ని బ్యాకాట్లో పెడితే మంచిది. వీడు బుద్ధిలో ఉండే దారిద్ర్యం పోవాలి, కానీ భౌతికంగా దారిద్ర్యం పోతే గొప్ప ప్రయోజనం ఏం కాదు. అది తాత్కాలికంగా మంచిది కానీ గొప్పది కాదు, ఎందుకంటే మళ్ళీ మన బుద్ధి మనని ముగ్గులో బారేస్తుంది. పేదవాడైన వాడికి భగవంతుడు దేవాలు ఏదైనా కటాక్షం వల్ల పోని ఓ 10 లక్షలు కలిసి వచ్చినా వీడు దాన్ని చిన్నగా ఉపయోగిస్తాడనే ఉంది. ఏ కోడి పందేలు ఆడతాడో పేకాట ఆడతాడో ఎందుకు వచ్చిన కూడా ఇది. అంతకంటే నేను దరిద్రంలో ఉన్నా పర్వాలేదమ్మా, నాకు ఐశ్వర్యం ఇవ్వద్దు, దారిద్ర్యాన్ని కూడా భరిస్తూ ఉండగలిగిన ధైర్యం ఇవ్వమని అడగాలండి అమ్మవారిని అడగాల్సింది. అది అప్పుడు దారిద్ర్యాన్ని ఎలాగో ఎదుర్కొంటున్నాం కాబట్టి ధైర్యంతో, ఐశ్వర్యం వచ్చాక ఎదుర్కోవడం పెద్ద సమస్య ఏం కాదు. ఎలాగో దారిద్ర్యానికి అలవాటు పడ్డాం కాబట్టి రేపు పొద్దున మళ్ళీ దరిద్రం వచ్చినా ఇబ్బంది ఏం లేదు. అంచేకాని ఇది పోగొట్టమ్మా, అప్పుల్లో ఉన్నాం, అప్పులు తీర్చమ్మా, డబ్బు వచ్చేలా చేయమ్మా అంటే అప్పులు తీర్చడానికి మాత్రమే డబ్బు రాదండి. అప్పు 10 లక్షలు ఉంటే డబ్బు 20 లక్షలు వచ్చిందనుకోండి, అప్పుడు ఆ 10 లక్షలతోటి మనం దుర్యసనాల పాలయ్యామనుకోండి, మళ్ళీ 10 లక్షలు అప్పు చేయాల్సి వచ్చిందనుకోండి, ఏమిటి పరిస్థితి? అంచేత అమ్మవారిని అడగాల్సింది ఎంతసేపు ధన కనక వస్తు వాహనాలు కాదు, వాటన్నిటిని మించినటువంటి జ్ఞానలక్ష్మిని మనం అడగాలి. అందుకే దరిద్రాణం చింతామణి గుణనక. అంతేకాదు జన్మ జలధవు నిమగ్నానాం దంష్ట్ర మురరిపు వరాహస్య భవతి. అసలు మనం దారిద్ర్యంలో ఉండి ఐశ్వర్యాన్ని కోరుకోవడం, జడత్వంలో ఉండి చైతన్యాన్ని కోరుకోవడం, ఆ సముద్రంలో పడిపోయి ఏదైనా ద్వీపం కనపడితే బాగుండు అనుకోవడం ఎందుకు? ముందు ఈ జీవితమనే సముద్రంలో మునిగిపోయాం మనం. జన్మ జలధవు నిమగ్నానాం అంటే అర్థం అది, జీవితమనే సాగరంలో మునిగిపోయాం. అంచేత మనల్ని ఆవిడ ఎలా ఉద్ధరిస్తుంది? జ్ఞానలక్ష్మి రూపంలో శ్వేతవరాహ కల్పమై శ్వేతవరాహం రూపంలో శ్రీమన్నారాయణమూర్తి రూపం ధరించి ఉద్ధరిస్తుంది. దంష్ట్ర మురరిపు వరాహస్య భవతి. మురరిపు వరాహం అంటే శ్వేతవరాహమూర్తి. ఆ భూమిలో మునిగిపోయిన నీటిలో మునిగిపోయినటువంటి భూమిని శ్వేతవరాహమూర్తి శ్రీమన్నారాయణమూర్తి ఆ జలంలోంచి ఉద్ధరించినట్టుగా మమ్మల్ని జీవితం అనే సాగరం నుంచి ఉద్ధరించమ్మా నారాయణ ఉద్ధరిస్తుంది అని చెప్పారు. అది ఆ శ్లోకం గొప్పతనం. అవిద్యానాం అంతస్థిమిర మిహిరద్వీప నగరి జడానాం చైతన్యస్తపకం అకరంద శ్రుతి చరి దరిద్రాణం చింతామణి గుణనిక జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్ర మురరిపు వరాహస్య భవతి. అంచేది అమ్మవారు అంటే ఏమిటయా, నిరుపాధయే నమః అంటే ఏమిటయా, ఉపాధిరహితమైనది అంటే ఏమిటయా, అవిద్యోపాధిరహితమైనది స్వప్రకాశ స్వరూపిణి. ఎవరి ద్వారానో ప్రకాశించాల్సిన కర్మ అమ్మవారి చైతన్యానికి లేదు, స్వప్రకాశ స్వరూపిణి. తనంత తానే శతకోటి సూర్యులతో సమానంగా వెలిగిపోతూ ఉంటుంది, కానీ వేడి ఉండదు, వెలుతురే ఉంటుంది. ఉద్యద్భాను సహస్రాభ, చంద్రకాంతితో ఉంటుంది ఆవిడ చంద్రమండల మధ్యగా. అలాగ స్వప్రకాశ స్వరూపం. అవిద్య అనే ఉపాధి వల్ల జీవుడికి మోహం కలగచ్చు కానీ దేవుడికి మోహం కలగదు. నెయ్యి ఒంటి మీద ఎక్కడైనా పడింది అనుకోండి అది అంటుకుంటుంది, నాలుగు మీద పడితే అంటుకోదండి, శుభ్రంగా లోపలికి వెళ్ళిపోతుంది. తేనె ఒంటి మీద పడింది అనుకోండి మరకవుతుంది, నాలుగు మీద పడితే పడదండి లోపలికి వెళ్ళిపోతుంది. ఏ జిగురు పదార్థాలైనా శరీరంలో ఎక్కడైనా అంటుకుంటాయి కానీ నాలుగు మీద అంటుకోవడం ఉండదండి, వెళ్ళిపోతుంది లోపలికి. నాలుగుకి అన్ని రకాల జిడ్డుని తైలాలని హరించే శక్తి ఉంది. అలాగే భగవంతుడికి బంధాలు అంటుకో జీవుడు, కర్మబంధాలన్నీ జీవుడికి అంటుకుంటాయి. అంచేత నిరుపాధయే నమః. తర్వాత 155వ నామం నిరీశ్వరాయ నమః. రాజాధిరాజాయ ప్రసఖ్య సాగినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః అని మంత్రపుష్పంలో చెబుతారు. రాజాధిరాజు మహారాజు ఎవరంటే అమ్మవారే, భగవంతుడే, సర్వాధికారిణి. అందుకే నిరీశ్వరాయ నమః. ఆవిడికంటూ ఈశ్వరుడెవడు ప్రత్యేకంగా లేడు. ఆవిడ్ని నియమించగలిగే అధికారం భర్త అయిన ఈశ్వరుడికి సహా ఎవ్వరికీ లేదు. ఆ భర్త కూడా ఆవిడ కల్పనే. తానే ఒక పదార్థమే రెండుగా మారింది, తనే భార్య అయింది, తనే భర్త అయింది. మన ఇప్పుడు భార్య రూపంలో స్త్రీ రూపంలో అమ్మవారిని ఆరాధిస్తున్నాం, ముందు ఎప్పుడైనా విష్ణు సహస్రం చెప్పుకుంటే పురుష రూపంలో ఆరాధిస్తాం, దానికేముంది?
మంచిది. ఆ మనం ఎంచుకున్న రూపాన్ని బట్టి మనం ఏదో స్త్రీలింగ పరంగా అర్థాలు చెప్పుకుంటూ పెడుతున్నాం, కానీ భగవంతుడిని స్త్రీ అనడానికి వీలు లేదండి, పురుషుడు అనడానికి వీలు లేదండి, అలాగని ఏమి అనకుండా వీళ్ళు అనడానికి అసలే వీలు లేదండి, ఏదో ఒకటి అవ్వాలిగా. అంచేత సర్వాధికారిణి ఈ నిరీశ్వర అనే శబ్దం వచ్చింది కాబట్టి మన భారతీయ వేదాంత శాస్త్రం ఎంత ప్రజాస్వామికంగా ఉంటుందో నేను రెండు మాటల్లో తెలియజెప్పే ప్రయత్నం చేస్తా. మనకి ప్రధానంగా ఉన్నటువంటి శాస్త్రాల్లో నాస్తిక శాస్త్రాలు కూడా ఉన్నాయి, వాటిని త్రోసి రాజు అనలేదు, ఖండించారు. ముఖ్యంగా హిందూ మత అభిమానులు బాగా అర్థం చేసుకోవాలి విషయాన్ని. ఎప్పుడు మనకు నచ్చని అభిప్రాయాన్ని నచ్చలేదు అనే విషయాన్ని బలంగా చెప్పాలి, అంతేగాని కత్తులు వేసుకుని ఇంటి మీద వెళ్ళిపోకూడదు, చాలా తప్పది, అది హిందుత్వానికే వ్యతిరేకం. ఇలా ఎవ్వరు ప్రవర్తించినా వాళ్ళు హిందూ మతానికి శత్రువుల కింద లెక్క. మా దేవుణ్ణి అంటావా అని సంగతి చూస్తాం, సంగతి చూడాల్సింది కత్తులతో కాదు, కళాలతో, గళాలతో, కళంతో చూద్దాం, గళంతో చూద్దాం, కత్తులతో చూడడం మనకేం పని? అటువంటి ముఠాలు కొన్ని పెరిగాయి అంటే అంతిమంగా అది సనాతన ధర్మానికి నష్టం అవుతుంది. ఇక ఒక్క గొడవ ఆధారంగా చేసుకుని ఇతరులు బాగా రెచ్చిపోతారు, అసహనం అసహనం అంటారు, చాలా ఆరోపణలు చేశారు ఇప్పటికీ, ఏది రుజువు కాలేదు. కానీ పైగా వాళ్ళు అసలు ఈ దేశంలో ఒక దౌర్భాగ్యం ఏమిటి, మత వ్యతిరేకులందరూ హిందూ మత వ్యతిరేకులే ఎక్కువ, వాళ్ళు అన్ని మతాలను వ్యతిరేకించరు. మళ్ళీ వాళ్ళు ఏం జరుగుతుందో అని చూస్తారు, వాళ్ళు లోపల లోపల ఏదైనా జరిగితే బాగుండు అనుకుంటూ ఉంటారు కుళ్ళు బుద్ధులతోటి, ఒకటి పోయినా మంచిదే మనం గొడవెట్టచ్చు కదా అని. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు హిందుత్వ అభిమానులు చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికోసమే ఒక్క మాట చెబుతున్నా, కపిలుడు నిరీశ్వరవాది, జైమిని నిరీశ్వరవాది, జైమిని పూర్వమీమాంస రచించాడు, కపిలుడు సాంఖ్యశాస్త్రం రచించాడు, కణాదుడు అనుసిద్ధాంతం రచించాడు, ఆయన నిరీశ్వరవాది. వీళ్ళ సిద్ధాంతాలన్నీ శాస్త్రాల్లో చేర్చారు, ధర్మశాస్త్రం, శబ్దశాస్త్రం, జ్యోతిష్శాస్త్రం, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, తర్కం, ఇన్ని శాస్త్రాలు ఉన్నాయి. అందులో పూర్వమీమాంసలో జైమిని దేవుణ్ణి అంగీకరించలేదు, ఉత్తరమీమాంస చెప్పడం ద్వారా వ్యాసుడు జైమిని నోరు మూయించాడు తప్ప జైమినికి శిక్ష విధించలేదు, జైమిని దేవుని మీదకి కత్తుల మీదకి వెళ్ళమని శిష్యులకు చెప్పలేదు, జైమిని కూడా ఆయన శిష్యుడే. ఇది భారతీయ ప్రజాస్వామిక వేదాంత శాస్త్ర విధానం. మనం అలాగే ఉంటాం ఇప్పుడు కూడా, మనం మొత్తం మన వాదం అంతా బలంగా చేస్తాం, కళంతో చేద్దాం, గళంతో చేద్దాం, ఆయుధాలు పట్టుకోవాల్సిన అవసరం మనకి లేదు, ఇది శాస్త్రచర్చ. అంచేత నిరీశ్వరవాదులకు కూడా ఇక్కడ అవకాశం ఉంది. ఈ ఈశ్వర తత్వాన్ని అవలంబించిన వాళ్ళు నిరీశ్వర వాళ్ళు మీమాంస పూర్వమీమాంసను ఆశ్రయంగా తీసుకున్నారు, మీమాంసా శాస్త్రం అది పూర్వ ఉత్తర మీమాంస శేశ్వరం ఈశ్వరుని ప్రతిపాదించింది, సాంఖ్యం నిరీశ్వరం. దాన్నే మనకి మనీషా పంచకంలో కూడా శంకరాచార్య చెప్పారు. నిజానికి అసలు ఈ నిరీశ్వరవాదం అనేది ఎందుకు వచ్చిందంటే మనిషి తనను తాను గ్రహించలేకపోవడం వల్ల. నిరీశ్వరవాదులకి బ్రహ్మజ్ఞానం లేదు, అందువల్లనే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. తానెవరో ఆలోచిస్తే తానే ఆ భగవంతుడని అర్థమవుతుంది అన్నారు. ఆ విషయాన్ని మనీషా పంచకంలో చాలా స్పష్టంగా చెప్పారు. బ్రహ్మైవాహం ఇదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చైతద్ అవిద్యయా త్రిగుణయా శేషం మయా కల్పితం, సర్వం చైతద్ అవిద్యయా త్రిగుణయా శేషం మయా కల్పితం, ఇత్థం యస్య దృఢామతి సుఖతరే నిత్యే పరే నిర్మలే చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. ఎంత బాగా చెప్పారు చూడండి శంకరాచార్య. బ్రహ్మైవాకం, నేనే ఆ పరమాత్మని, ఇదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం, చిత్ అని లోపల ఉన్న ఒకే ఒక స్వరూపం ద్వారా, సత్ చిత్ ఆనందం అనేవి పరమాత్మ లక్షణాలు కాదు, పొరపాటు పడకూడదు వేదాంత శాస్త్రజ్ఞులు, పరమాత్మ గుణాలు కాదు, పరమాత్మ లక్షణాలు కాదు, పరమాత్మకు లక్షణాలు గుణాలు ఉండవు, ఆయన నిర్గుణుడు లక్షణ అతీతుడు. అందుకని సత్ చిత్ ఆనందం అనేవి పరమేశ్వర స్వరూపాలే తప్ప పరమాత్మ లక్షణాలు కాదు. ఈ విషయాన్ని స్పష్టంగా సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహం అనే గ్రంథంలో శంకరాచార్య ఖండించారు, గట్టిగా చెప్పారు. ఇవి లక్షణాలను ప్రచారం చేయకుండా ప్రమాదం అన్నారు. భగవంతుడికి లక్షణాలు ఏమి ఉంటాయా, నిర్గుణుడు లక్షణాతీతుడు అని చెబుతూ, అంచేది ఇవి స్వరూపాలన్నారు. ఆత్మ లక్షణమే అది, ఆ పద్ధతే అది, ఇది అది సత్యం, అది చిత్, అది చైతన్యంతో ఉంటుంది, అది ఆనంద స్వరూపమే ఉంటుంది. దాని లక్షణం అంటే ఏమవుతుంది, ఎప్పుడైనా సరే కోపం వాడి లక్షణం అంటారు, కోపం వాడు పోగొట్టుకుంటే పోతుందండి, అమాయకత్వం వాళ్ళ లక్షణం అంటారు, కొన్నాళ్ళకి పోవచ్చు అండి, తప్పులు చేయడం వాళ్ళ లక్షణం అండి అంటారు, అది కొన్నాళ్ళకి పోవచ్చు. కమ్యూనిస్టు పార్టీల వారు ఎప్పుడు చారిత్రక తప్పిదాలు చేస్తూ ఉంటారు, ఏమో వారు తర్వాత చేరేమో ఎవరు ఒప్పుకుంటారు, వారు బాగుపడకూడదా, బాగుపడాలనే కోరుకుందాం. అందుకని చారిత్రక తప్పిదాలు చేయడం కమ్యూనిస్టు పార్టీ లక్షణం అంటే ఇక అంతేనా, వాళ్ళు ఎప్పుడు మంచి పనులు చేయరా,
అది అదో పద్ధతి. 4 సార్లు చేయబట్టి అలా అన్నారు, అంతకంటే ఉంది. భారతీయ తత్వశాస్త్రంలో సకల జనుల సకల అభిప్రాయాలకి విలువ ఇచ్చారు. ఎప్పుడు వాదన చేశారు తప్ప శాస్త్రవేత్తలు జల్పం చేయలేదు, వితండం జోలికి పోలేదు. వాదం అంటే అభిప్రాయం, ఏది నిజమో తెలుసుకుందుకు చర్చించడం, ఎప్పుడైనా చర్చించవచ్చు. అక్కడ పక్షపాతం ఉండే అవకాశం అసలు మనదే అంటూ ఒక అభిప్రాయం స్థిరంగా ఉండాల్సిన పని కూడా లేదు. నేను ఎలా అనుకుంటున్నానండి అని చెప్తే అవతల వాళ్ళు కూడా చెబుతారు, ఏది నిజమో చర్చిస్తాం. అది వాదన, అదే చేశారు మన శాస్త్రాల్లో. అది కొంచెం ముదిరితే జల్పం అవుతుంది. ఆ జల్ప స్థాయిలోకి వెళ్ళేసరికి ఏమవుతుంది, జల్పం అంటే పేలడం అంటారు. వాడు ఇష్టం వచ్చినట్టు పేలుతూ ఉండరు అంటారు. ఆ పేలడం స్థాయి ఎప్పుడొస్తుందంటే వాడి పక్షాన వాడు గట్టిగా సమర్థించుకుంటాడు, ఓ బల్ల గుద్దేస్తూ ఉంటాడు, గుప్పిడి పగిలిపోతూ ఉంటుంది. అక్కడ జల్పస్థాయిలోకి వెళ్ళిపోయింది, అక్కడ చెడిపోయింది కొంత. ఇంకా వితండం అంటే ఏమిటంటే ప్రతిదీ వితండవాదం అనకూడదు. మన అభిప్రాయాన్ని కాదన్నంత మాత్రాన్ని వితండవాదం అనకూడదు, తప్పు అది. వితండం ఎప్పుడవుతుంది అంటే ఆయన వాదాన్ని సమర్థించుకుందుకు ఆయన చెప్పవలసిన విషయాలన్నీ అయిపోయాక, అన్నీ విఫలం అయిపోయాక, ఇంక అందులో ఏమీ లేక, తాను ఓడిపోయానని ఒప్పుకోవడం ఇష్టం లేక, తన వాదం తప్పని అంగీకరించడం ఇష్టం లేక, మన దాంట్లో లోపాలే పనిగట్టుకుని ప్రత్యేకించి చెబుతూ ఉంటాడే, నా తప్పే కానీ నీది మాత్రం ఒప్పా అని, దీన్ని వితండవాదం అంటారు. నాది ఒప్పో తప్పో, ముందు నీది తప్పు అని ఒప్పుకోవాలా వద్దా, నా తప్పు అయితే నీ తప్పు కాకుండా పోతుందా. ఎంత సరళంగా చేయించండి చర్చ అనేది, అసలు ఎంత కొట్టుకుపోతున్నారో గమనించండి టీవీల్లో మీరు. అహంకారం కారణం. ఈ అహంకారపూరితమైన చర్చలన్నీ మనకు అవసరమా? పెట్టేవాళ్ళు వాళ్ళ కాలక్షేపానికి వాళ్ళు పెట్టుకుంటారు. టీవీలు నడవాలంటే 100 పనులు చేయాలి. కేవలం శ్రావణ మాసం పేరంటం పెడితే టీవీ ఎవడు చూస్తాడు? 100 రకాలు పెడతాడు. చూసేవాళ్ళు మనకే ఉండాలి. టీవీలు మారాలండి, సినిమాలు మారాలి. ఎవడు మారడం మిత్రమా, నువ్వే మారాలి అంతే. అవి చూడాలో కూడదో నువ్వు నిర్ణయించుకోవాలి, కానీ వారు మారాలి, వీరు మారాలి, ఎవరు మారరు. వారి కారణాలు వారికి ఉంటాయి. మనం మారడానికి అభ్యంతరం ఏమిటి? మనం ఆ టీవీ కట్టేయచ్చుగా. టీవీల వల్ల జనం పాడయ్యారండి, జనాన్ని పాడవడానికి టీవీ పెట్టామని ఎవరైనా చెప్పారా? ఎవడు వ్యాపారం వాడిదండి, ఎవడు గొడవ వాడిదండి, ఎవడు వింటాడండి ఈ ప్రపంచంలో? ఎందుకు వచ్చిన మాటలు అవి? నిజమే ఉంటాయి, అందరికీ బాధ్యతలు ఉండాలి. ఎన్నిసార్లు చెబుతాం, ఎందుకు ఉంటుంది? మనం బాధ్యతగా వ్యవహరించడమే అంతే. అంత నచ్చని కార్యక్రమాలు వస్తున్నా కట్టేయి. ఏవి మంచి ఉన్నావు అప్పుడే పెట్టుకో, అలారం పెట్టుకో, చూడొచ్చు. కాలక్షేపానికి టీవీ పెట్టడం, ఇందాక ఊరికే అనుకోకుండా టీవీ చూసి, అనుకోకుండా టీవీ చూడడం ఏంటంటే అజ్ఞానం. అనుకోకపోతే చూడకూడదు అసలు. అనుకోకుండా టీవీ అనుకోకుండా పెడతావా? అనుకుని కూడా పెట్టడం తప్పే అంటుంటే అనుకోకుండా పెడతావా? అంటే మనకు అసలు మనస్సు అలా ఉంది, మనం ఏం చూడకుండా ఉండలేకపోతున్నాం. మనం ఏదో ఒకటి మాట్లాడకుండా ఉండలేకపోతున్నాం. లోపం ఎక్కడుంది? టీవీల వారిలో లేదు, సినిమాల వారిలో లేదు, మనలోనే ఉంది. దాన్ని సరి చేసుకోవడం మానేసి ప్రపంచం అంతా సరి చేద్దాం అంటే తప్పించేస్తున్నారు. సమస్య నుంచి పక్కే తప్పుకుంటున్నారు, దాన్ని ధ్రవీకరణ చేసేస్తున్నారు. గ్లాసులో ఉన్న సమస్యను తీసుకెళ్ళి సముద్రంలో పారేస్తున్నారు. మొత్తం అయిపోయింది. ఇంకా ఇంకేమంది అది? ఇంకా వీరికి వారు కారణం, వారికి వీరి కారణం, ఎవరి కారణమో తెలియదు. నిష్కారణ అయ్యేనమ్మ, నిష్కళంక అయ్యేనమ్మ. అంచేదే మన తత్వశాస్త్రాలు ఏం చెబుతున్నాయని స్పష్టంగా నీరీశ్వరవాదులను కూడా ఏం పర్వాలేదు, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళని చెప్పనండి, మీరు బలంగా ఖండించండి. వారు వేదికల మీద వారు చెబుతారు, మన వేదికల మీద మనం చెబుతాం. పూర్వం అయితే వారు వీరు కలిసి చర్చించుకున్న సందర్భాలు కూడా ఉండేవి, శంకరాచార్య కాలం వరకు ఉండేవి. కానీ ఇవాళ రాగద్వేషాలు విపరీతం అయిపోయాయి. ఎవ్వడు వాడి మాట తప్పితే ఇంకోటి వినడు, అసలు ఇంకో దాన్ని చెప్పనివ్వడు. ముందు ఓ గట్టి గొంతు పెట్టుకుని అరిచేస్తూ ఉంటాడు. ఈ వినేవాళ్ళు ఇది ఏదో నిజం అనుకుంటారు. ఇలాంటి పరిస్థితులు ఆ చర్చల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. మన అభిప్రాయాలు చెప్పడానికి మన వేదికలు మనకున్నాయి, వారితో పోటీ పడాల్సిన అవసరం మనకేది లేదు. ఇదే భారతీయ తత్వశాస్త్ర చర్చ. ఇంతటితో ఈ ప్రసంగం సమాప్తం. నిరీశ్వరయే నమక అంటే నిరీశ్వరతత్వం భగవంతుడు లేడు అనుకున్నా సరే దానికి కూడా మన శాస్త్రాలు చోటిచ్చాయి. చివరికి శంకరాచార్య ఏం చెబుతున్నారు? ఇదంతా అవిద్యతో చిద్రూపంగా ఏర్పడిందయ మనఃకల్పన. ప్రపంచమంతా మనఃకల్పన. కాబట్టి సర్వం చేయితదు ఈ మొత్తం అంతా అవిద్యయా, అవిద్య కారణంగా, త్రిగుణయా, మూడు గుణాల కారణంగా, సత్వరజస్తమో గుణాల కారణంగా, శేషం సాప్ల శీశం గుణసంధి భగవంతుడితో సహా, మయా కల్పితం నా మనస్సులో నేను కల్పించుకున్నది. అంటే దేవుణ్ణి మనిషి కల్పించుకోవడం ఏమిటి అనకూడదమ్మా, అలా చెప్పలేదు. అక్కడ దేవుడంటూ ఒకడు ప్రత్యేకంగా ఉన్నాడని, ఆయన ఎక్కడో ఉంటాడని, ఆయన నేను ప్రార్థించాలని, నేను జీవుణ్ణని, ఆయన దేవుణ్ణని, ఈ భావన మనిషి కల్పించుకున్నాడు. నిజానికి ఉన్నది దేవుడే, జీవుడు అబద్ధం, ప్రపంచం మిథ్య, ఉన్నదే దేవుడు. మంచి దేవుడు ఉన్నాడా లేదా మనం చర్చించాలా? దేవుడు ఉన్నాడు, మిగిలింది ఉందా లేదా చర్చించాలి.
అద్వైతానికి మిగిలిన వాటికి తేడా ఏమిటి అంటే, అద్వైతం మిగిలిన సిద్ధాంతాలని దేవుడు ఉన్నాడా లేదా అని చర్చిస్తే, అక్కడికి జగత్తు ఉంది జీవుడు ఉన్నాడని ఒప్పుకుంటూ దీనికి మూలం ఎవరు అని చర్చిస్తే, అద్వైతం అలా చర్చించదు. ఉన్నదే దేవుడు ఒకడు, ఇక జగత్తు ఉందా లేదా జీవుడు ఉందా లేదా చర్చిద్దాం, దా ఉన్నదే దేవుడు, అది ఖాయం, అది ఖాయం. ఏదో ఒక పెద్ద కంపెనీని వేలంపాట వేయాలి అప్పుల్లో ఉన్నట్ట అన్నప్పుడు, బాబు 500 కోట్లు ఖాయమండి, ఆ పైన వేలంపాట పాడండి, 500 కోట్లు రావాలి ఖచ్చితంగా, లేకపోతే మొత్తం నష్టం వస్తుంది మరి. అంటే దేవుడు ఉన్నాడనేది ఖాయం, మిగిలింది జగత్తు ఉందా లేదా జీవుడు ఉన్నా లేదా చర్చిద్దాం అంటారు అద్వైతులు. అలా అంటారు ద్వైతులు, ఇంకొకరు అలా అనరు, అంటే జీవుడు జగత్తు ఉన్నాయండి, దీనికి మూలం ఏదో ఈ జన్మకు తెలియదు, అది ఇవి ఉన్నాయనుకున్నంతకాలం వాడు అర్థం కాడు, ఎందుకంటే ఇవి ఉంటే అవకతవకలతో ఉన్నాయి, ఈ సృష్టికి ముగింపు లేదు, దేవుడు ఎప్పటికీ అర్థం కాడు.